ప్రభుత్వం అడ్డగోలుగా తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం కూడా శాసనసభ సమావేశాల నుంచి వైదొలగడం హాస్యాస్పదంగా ఉందని రాజమహేంద్రవరం మీడియా సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అధికార ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల బిల్లు ఈ రోజు వెనక్కి తీసుకోవాల్సిన కర్మ సీఎం జగన్కి పట్టిందన్నారు. మళ్ళీ ఇదే బిల్లును సవరించి పెడతామని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని, అంటే ఈ బిల్లులో ఇప్పటికే తప్పులు ఉన్నాయని అనుకోవాలని, రాజధాని ఎక్కడ పెట్టాలో ఇప్పటికీ సీఎం జగన్కు అర్థం కాలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అడుగుతూ ఉంటారు స్పెషల్ కేటగిరీ స్టేటస్, కానీ ఎవరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి స్ఫూర్తి మెజార్టీ ఉంది. ఎవరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడానికి వారు మేము యాక్ట్ లో ఉన్నాయి. ఇవ్వడానికి మేము కోర్టులో ఏదో వేసి కనీసం అందులో ఈయన రిప్లై చేస్తాడంటే కౌంటర్ కూడా వేయలేదు స్టేట్ గవర్నమెంట్. నిజమే వారు డబ్బులు ఇవ్వాలి అని మాట ఇచ్చు, రెండేళ్ళు అయింది అది కూడా ఇంట్లో కోర్టు తెచ్చాక మేము గొడవ చేస్తాం. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అడగండి, కోర్టుకి వెళ్ళి ఒక వెసులుబాటు కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అది కూడా వాడుకోవడానికి సిద్ధంగా లేదు. కోర్టు ఇస్తుంది జడ్జిమెంట్ ఎందుకు అక్కసో చెప్పని కేంద్రాన్ని అడుగుతుంది. కమిట్ అయినటువంటి డబ్బు ఎందుకు ఇవ్వట్లేదు, ఎక్కడ ఉందో నాకు తెలియట్లేదు. కానీ గవర్నెన్స్ విషయంలో ఈ రెండు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు డిజాస్ట్రస్ గా ఫెయిల్ అయ్యారు. నేను ఎక్స్పెక్ట్ చేయా, ఎందుకంటే ఎంత మెజార్టీతో వచ్చినటువంటి ప్రభుత్వం, నెక్స్ట్ 30 ఏళ్ళు సీఎం ఉంటానని చెప్పినటువంటి మనిషి నెక్స్ట్ పదవి స్వీకారం ఆడే ఇప్పటి వరకు ఏ సీఎం మాట్లాడిన విధంగా ఆయన పబ్లిక్ స్పీచ్ ఇస్తూ ఏం చెప్పాడు, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తున్నా. 6 నెలల్లో మీరే చెప్తారు అందరూ అవినీతి లేని ప్రభుత్వం ఇచ్చాడా అని అని కూడా అన్నాడు. నేను అంటున్నాను, ఎందుకంటే యంగ్ యంగ్ ఫ్యాన్సన్ అయ్యాడు. అంటే యంగ్ చిన్న వయసులో ఇంత పెద్ద మెజార్టీతో సీఎం అయిన వ్యక్తి, అతనికి ఎంతసేపు దృష్టి ఈ సీఎం ఎలా కంటిన్యూ అవ్వాలని ఉంటుంది తప్ప. సీఎం కంటిన్యూ అవ్వడానికి ఒకే ఒక మార్గం, మన పక్కనే ఉన్నాడు నవీన్ పట్నాయక్, అక్కడ ఏమీ లేదు. డెవలప్మెంట్ కానీ ఇంకోటి కానీ ఇందులో అతను ఫస్ట్ మార్క్ తెచ్చుకోవాలి. ఇండియా మొత్తంలో ఒరిస్సా ఏమి గొప్ప స్టేట్ కాదు, కానీ ప్రజలందరూ నమ్మారు ఇతను కరప్ట్ కాదు అని. అందుకే మళ్ళీ మళ్ళీ ఎన్ని పార్టీలు ఎలా పోటీ చేసినా సరే అతను నిలుస్తున్నాడు. ఈవేళ పక్కన తమిళనాడులో మొదలెట్టాడు ఛాలెంజ్, ఆడ వాళ్ళకు కూడా చాలా వివిధ ఆరోపణలు చాలా గొడవలు ఉన్నాయి. పరిమాణం మీద, ఇతర మీద, ఇతర పార్టీ మీద, వీళ్ళ చెల్లెలే చెరికేళ్ళు వచ్చింది, ఇన్ని గొడవలు ఉన్నాయి. అయితే ఈవేళ వచ్చాడు అనుకున్నాడు, ఇది ఒకటి పని చేస్తుందిరా మనకని. మీ ప్రభుత్వంలో అలా జరుగుతుందా? ఒక్కసారి గుండెలు మీరు చేసుకుని ఆలోచించండి. ఎక్కడ లేదు కరప్షన్ అంటే చెప్పలేకపోతాం. అంత ఎక్కువగా ప్రతి ఇష్యూలలో ప్రతి వాడు రోడ్డు మీద మాట్లాడతాడు. ఏం చేస్తున్నారు కంట్రోల్? ఇలా ఇంత దారుణంగా అపోజిషన్ అలా ఫెయిల్ అయింది.